అమెరికాలో జరిగిన ప్రపంచ దేశాల మత సమ్మేళనంలో భారతదేశం తరపున పాల్గొన్న స్వామి వివేకానంద ప్రసంగం ఒక సంచలనమే సృష్టించింది. ఆయన ప్రసంగ విశిష్టత గురించి ప్రపంచ దేశాల పత్రికలన్నీ ప్రముఖంగా రాశాయి. అవన్నీ చూసిన అమెరికాలోని ఒక పెద్ద వ్యాపారవేత్త స్వామి వివేకానందను కలవాలి అనుకున్నాడు. స్వామీజీ క్షణం తీరిక లేకుండా ఉన్నా కూడా తన పరపతినంతా ఉపయోగించి ఎలాగోలా అపాయింట్మెంట్ సంపాదించుకున్నాడు. అనుకున్న సమయానికి ఆ వ్యాపారవేత్త స్వామి వివేకానంద ఉన్న ప్రత్యేక గదిలోకి ప్రవేశించాడు. స్వామి, నేను క్షణం తీరికలేని వ్యాపారిని. నేను తీవ్రమైన ఆధ్యాత్మిక జ్ఞాన పిపాసిని కూడా. కాకపోతే నాకున్న సమయం మాత్రం చాలా తక్కువ. అందువల్ల వేదాలు ఉపనిషత్తులు చదవమని గాని, సాధువుల ప్రసంగాలు వినాలని గాని, యోగా ధ్యానాలు చేయాలని గాని దయచేసి నాకు చెప్పొద్దు. వీటితో ఏమాత్రం సంబంధం లేకుండా ఒకటి రెండు మాటల్లోనే నాకు జ్ఞానసిద్ధి కలిగించే మోక్ష మార్గం ఏదైనా మీకు తెలిస్తే చెప్పండి. నిజంగా అలా మీరు ఒకటి రెండు మాటల్లో చెప్పగలరనుకుంటే సరే అనండి, లేదంటే వెంటనే వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు మీ వద్ద ఎక్కువ గంటలు గడిపేంత సమయం లేదు. ఆ మాటలు విన్న వివేకానంద, మీరు నిశ్చింతగా ఉండండి, మీరు ఆశించినట్లే ఒకటి రెండు మాటల్లోనే మీకు జ్ఞానం కలిగేలా చేస్తాను. మీరు వేదాలు ఉపనిషత్తులు ఏమీ చదవద్దు, సాధువుల ప్రసంగాలేమీ వినొద్దు, యోగా ధ్యానాలేమీ చెయ్యనే చెయ్యొద్దు అన్నాడు. ఆ మాటలు వినగానే వ్యాపారి ముఖంలో అంతులేని ఆనందం తొణికిసలాడింది. మరైతే నన్ను ఏం చేయమంటారు స్వామీజీ అన్నాడు వ్యాపారి ఎంతో ఉత్కంఠగా. చాలా సులువు, రోజుకొకసారి మీ మరణాన్ని మీరు గుర్తు చేసుకోండి చాలు, మీకు జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఇక నేను చెప్పాల్సింది అయిపోయింది, మీరు బయలుదేరచ్చు అన్నాడు వివేకానంద. ఆ మాటల్లోని అంతఃసారమేమిటో ఆ వ్యాపారికి చక్కగా అర్థమైపోయింది. అతని మనసు సంభ్రమాశ్చర్యాలతో నిండిపోయింది. ప్రతిరోజు మరణాన్ని గుర్తు చేసుకోవడం అంటే ఏమిటి? జీవితం ఎంతో చిన్నది అని తెలుసుకోవడమే. ఇంత చిన్న జీవితంలో శుష్కమైన హీనమైన కార్యకలాపాలకు తావు లేకుండా ఉన్నతమైన ఆలోచనలతో ఉత్కృష్టమైన జీవితాన్ని సాగించాలన్న సంకల్పానికి రావడమే. స్వామీజీ మాటల్లోని ఈ సత్యం ఆ వ్యాపారికి చక్కగా అర్థమైపోయింది. వెంటనే లేచి స్వామీజీకి సాష్టాంగ నమస్కారం చేసి నిండు ఆనందంతో వెళ్ళిపోయాడు. మిత్రమా, నిజమే కదా, జీవితం చాలా చిన్నది కదూ. అందుకే సాధ్యమైనంత వరకు మంచిని చేద్దాం, మంచిని పెంచుదాం, మంచిని పంచుదాం. పోయేదేముంది ఆ.